డిఓపిటి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన క్యాట్ ఐఏఎస్లు ఎక్కడి వాళ్ళు అక్కడే రేపటిలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రజాహితాన్ని పరిగణలోకి తీసుకుంటూ కీలక ప్రశ్నలు సంపించింది. క్యాట్ లో ఊరట దక్కకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయ్యారు ఐఏఎస్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏపీ తెలంగాణకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు అక్కడికే వెళ్లాలని ఈ మధ్య కేంద్రం రిలీవింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, సృజన క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న పిటిషన్పై విచారణ జరిపిన క్యాట్ ప్రశ్నాస్త్రాలతో ఐఏఎస్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారికి సేవ చేయాలని లేదా అని నిలదీసింది. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్ లైన్స్ లో ఉందా అని క్యాట్ ప్రశ్నించింది. అయితే వన్ మెన్ కమిటీ సిఫార్సులను డీఓపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్ తరపు న్యాయవాదులు వాదించారు. అదే సమయంలో 1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారని క్యాట్ నిలదీసింది. ఫైనల్ గా ఐఏఎస్ల కేటాయింపులపై డీఓపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాడివేడి వాదనల అనంతరం ఎక్కడి అధికారులు అక్కడే రేపటిలోగా రిపోర్ట్ చేయాలని ఐఏఎస్లకు ఆదేశాలిచ్చింది క్యాట్. డీఓపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు ఐఏఎస్లు మాత్రం తామున్న చోటే ఉంటామని పట్టుబడుతున్నారు. క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయనున్నారు. గవర్నమెంట్ తరపున అడ్వకేట్స్, అదే గవర్నమెంట్ అడ్వకేట్స్ దీన్ని ఇది చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. నవంబర్ 1st వీక్లో ఈ కేసెస్ వేశారు. అంతవరకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. రేపు జాయిన్ కావాల్సిందని రిలీవింగ్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. అది ఆఫీసర్స్ డిసైడ్ చేయాలి. రేపు మేము ఛాలెంజ్ చేస్తాం హైకోర్టులో. దీన్ని ఛాలెంజ్ చేస్తాం. రేపు లంచ్ మోషన్ మూవ్ చేస్తాం మేము కోర్టులో. అంటే వీళ్ళు ఇప్పుడు ఐఏఎస్లు రిలీవ్ అవుతారా రేపు? ఇటు సివిల్ సర్వెంట్లు, అటు డీఓపీటీ మధ్య నలిగిపోతోంది తెలంగాణ సర్కార్. అసలే తెలంగాణలో సివిల్ సర్వెంట్ల కొరత ఉందని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఐఏఎస్లను రిలీవింగ్ చేయాల్సి వస్తే ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు ప్రారంభించింది.